అవతార్ ద వే ఆఫ్ వాటర్. ఒక తెలుగు స్టార్ ఫిల్మ్ కి ఏ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉంటుందో ఈ ఫిల్మ్ కి ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉంది. మరి అవతార్ టూ ఆ ఎక్సైట్మెంట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందో లేదో చూద్దాం రండి. ఫస్ట్ ఫిల్మ్ జరిగిన 15 ఇయర్స్ తర్వాత ఈ స్టోరీ కంటిన్యూ అవుతుంది. పాండోరా నుంచి మనుషులు వెళ్లిపోయాక జేక్ సలీ, నెటిరి అండ్ వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నప్పుడు మళ్లీ 15 ఇయర్స్ తర్వాత మనుషులు తిరిగి వచ్చి జేక్ అండ్ వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు. ఈ ప్రాబ్లం నుంచి సలీ ఫ్యామిలీ ఎలా బయటపడ్డారు అనేది అవతార్ ద వే ఆఫ్ వాటర్ స్టోరీ. ఫిల్మ్ స్టార్ట్ అవ్వడమే మనకు ఈ 15 ఇయర్స్ జేక్ లైఫ్ లో ఏం జరిగాయని అండ్ మనుషులు మళ్లీ తిరిగి వచ్చారని చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ట్రైలర్ లో చూసిన వాటర్ అండ్ ఓషన్ ఎపిసోడ్స్ రావడానికి మంచి టైం అండ్ మంచి రీజన్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అక్కడ నుండి మెట్కైనా అనే వాటర్ ట్రైబ్ వాళ్ళ ఇంట్రొడక్షన్స్ అండ్ ఓషన్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం చూపిస్తారు. జేక్ సలీ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ మూవీ లాగానే వాటర్ లో జీవించడానికి ట్రైనింగ్ తీసుకుంటారు. ఈ ఎపిసోడ్ జరిగినంత సేపు విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నా గానీ మెయిన్ నేరేటివ్ ప్రొసీడింగ్స్ కొంచెం హాల్ట్ అవుతాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఈ ఎక్స్ప్లోరేషన్ అండ్ ట్రైనింగ్ ఎపిసోడ్స్ తో పేసింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఫస్ట్ మూవీలో లాగానే ఈ ఫిల్మ్ లో కూడా వరల్డ్ బిల్డింగ్, స్టోరీ సెటప్స్ లో చాలా టైం పట్టింది. కాకపోతే పాండోరా గురించి చాలా డీప్ గా వెళ్లారు. హిందూయిజం కి బేస్డ్ అయిన ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ముఖ్యంగా ఓషన్ లో ఉండే యానిమల్స్ నుంచి వచ్చే రీసోర్సెస్ కోసం మనుషులు చేసే హార్ట్లెస్ థింగ్స్ ని అద్భుతంగా పోర్ట్రే చేశారని చెప్పాలి. స్టోరీ ఏదో చాలా కొత్తగా ట్రై చేశారని చెప్పను గానీ ఇంతకు ముందు చూసిన క్యారెక్టరైజేషన్స్ నే ఇంతకు ముందు చూడని విజువల్స్ తో బ్లెండ్ చేసి అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చారని చెప్పాలి. బట్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టర్స్ ని చాలా బాగా రాసుకున్నారని చెప్పాలి. ఈ ఫిల్మ్ లో జేకే నేటిరి కాస్త బ్యాక్ సీట్ తీసుకుంటారు. వాళ్ళ పిల్లలు అండ్ టోటల్ సల్లీ ఫ్యామిలీ స్టోరీయే ఈ అవతార్ టూ. ముఖ్యంగా ఈ నలుగురు పిల్లల్లో కిరి అండ్ లోవా క్యారెక్టర్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. లోవా క్యారెక్టర్ ఈ ఫిల్మ్ కి ప్రొటాగనిస్ట్ అని కూడా చెప్పొచ్చు. కానీ నాకైతే కిరి క్యారెక్టర్ ని అవతార్ 3, 4, 5 పార్ట్స్ కి సెటప్ చేశారనిపించింది. తన క్యారెక్టర్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది అనిపించింది. ఇవన్నీ కాస్త స్లోగా జరుగుతున్న ఫస్ట్ హాఫ్ పూర్తయ్యాక ఇంకా సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ గురించి ఒక్క వర్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పూనకాలే అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ సెటప్ అయ్యాక సెకండ్ హాఫ్ లో స్టోరీ ఎక్కడ ఆగదు. ముఖ్యంగా ఓషన్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, పిచ్చెక్కిపోయింది. ఫస్ట్ హాఫ్ లో జరిగిన ప్రతి ప్లాట్ పాయింట్ మీద అద్భుతమైన పే ఆఫ్ ఇస్తారు. పేసింగ్ కూడా చాలా ఎంగేజింగ్ గా, చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ప్రొసీడింగ్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ముఖ్యంగా నేటిరి అయితే క్లైమాక్స్ లో అరాచకం అని చెప్పాలి. ఈ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ క్లైమాక్స్ లా గ్రాండ్ గా ఉండదు గానీ ప్రొసీడింగ్స్ అన్ని కొంచెం కాంపాక్ట్ గా, మెయిన్ గా ఈ సలీ ఫ్యామిలీ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సినిమాలో నాకున్న ఒకే ఒక చిన్న నిట్ పిక్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఇంగ్లీష్ ని ఫ్లూయెంట్ గా మాట్లాడతారు. ఫస్ట్ ఫిల్మ్ లో జేక్ తన వార్ స్పీచ్ ని ట్రాన్స్లేట్ చేయిస్తారు. ఈ ఫిల్మ్ లో కొన్ని సీన్స్ లో ట్రాన్స్లేటర్ ని వాడినా గానీ అన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. ఆల్ ఇన్ ఆల్ సినిమా అయిపోయాక చాలా సాటిస్ఫాక్షన్ తో బయటకు వస్తాం. రిలీజ్ కి ముందు జేమ్స్ క్యామరూన్ గారి కామెంట్స్ కాస్త ఆరగెంట్ గా అనిపించినా గానీ ఈ ఫిల్మ్ చూసాక జేమ్స్ క్యామరూన్ గారి గురించి మాట్లాడడానికి కూడా మనకి అర్హత లేదనిపించింది. సచ్ ఎ గ్రేట్ విజనరీ. ఓవరాల్ గా అవతార్ ద వే ఆఫ్ వాటర్ ఒక రకంగా చూస్తే నెక్స్ట్ వచ్చే సీక్వెల్స్ కి ఒక పెద్ద సెటప్ లా అనిపిస్తుంది. బట్ విజువల్లీ ఫిల్మ్ వేరే లెవెల్ లో ఎంటర్టైన్ చేస్తుంది. మీరు ఈ మూవీ చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా థియేటర్ లోనే చూడండి. ఇవి అవతార్ ద వే ఆఫ్ వాటర్ మీద నా రివ్యూ. మీ థాట్స్ ని కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మీకు మా కాంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. దాట్ సెడ్, ఐ యామ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.